Namaste, TV1 8:30 bulletin ki swagatam, nenu Harita. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకుని కిరణ్ కుమార్ హుషారుగా కనిపిస్తుంటే ఆయన్ను విమర్శించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. విపక్షాల మాట పక్కన పెడితే స్వపక్ష నేతలే సీఎంని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కిరణ్ హయాంలో పార్టీ బలహీన పడిందని ఒకరు ఆరోపిస్తుంటే ఆయనకు రాజకీయ అవగాహన లేదంటున్నారు మరో సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ సీఎం కిరణ్ సొంత పార్టీ కాదని, ఉంటే ఉండండి పోతే పోండనే హక్కు ఆయనకు లేదన్నారు ఎంపీ వివేక్. కిరణ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయిందని విమర్శించారు ఆయన. కిరణ్ హయాంలో 52 చోట్ల ఎన్నికలు జరిగితే కేవలం 2 చోట్ల మాత్రమే పార్టీ గెలిచిందన్నారు వివేక్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆయన హయాంలో వీకన్ అయింది, 52 ఎలక్షన్లలో 50 ఎలక్షన్లు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. చాలా చోట్ల కూడా డిపాజిట్లు కూడా పోవడం జరిగింది. మొన్న కూడా వారు ఏమన్నారంటే ఎవరంటే ఉంటారో పోతారో పోమని చెప్పి ఇది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లెక్క వ్యాఖ్యలు చేశాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఇంకా అమలులోకి రాకముందే ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలన్న విషయంపై చర్చ మొదలయ్యింది. సబ్ప్లాన్ క్రెడిట్ మొత్తం సీఎండే అని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తుంటే అసలు సమస్య గురించి సీఎంకు తెలియదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ వివేక్ అంటున్నారు. సబ్ప్లాన్ పై క్రెడిట్ అంటూ వస్తే సమస్యను లేవనెత్తిన తనకు ఎస్సీ ఎస్టీ సంఘాలకు ప్రజా ప్రతినిధులకే దక్కాలని అంటున్నారు. క్రెడిట్ మాకు వస్తుంది, మేము రేజ్ చేసినాం ఫస్ట్ దళిత సంఘాలు. మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారికి అప్పుడే చెప్పడం జరిగింది. అప్పుడు పాపం వారికి అవగాహన కూడా లేదు. 8,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఉన్నాయి, కేవలం 3,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టిన సంగతి వారికి చెప్పడం అప్పుడే జరిగింది. సీఎంకు రాజకీయ అనుభవం అవగాహన లేదని, మా ముందు కిరణ్ చిన్నపిల్లవాడని అంటున్నారు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. పార్టీ నుంచి ఇంకా చాలా మంది వలసలు వెళ్లే అవకాశం ఉందని ప్రధానికి చెప్పానని అంటున్నారు పాల్వాయి. ఇస్ ఏ స్మాల్ బాయ్ బిఫోర్ us. ఆయన ఫాదరు మా కొలీగ్. ఆయన ఇంకా రాజకీయాలు అర్థం చేసుకోలేదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకు, కార్యకర్తతో టచ్ లేదు. అటువంటి వ్యక్తి ఏమన్నా మాట్లాడతాడు, దేనివల్ల ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందన్న విషయం ఆయన ఆలోచన చేయడు. కాబట్టి ఇది మా దురదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని విజయవాడ ఎంపీ లగడపాటి అన్నారు. ఈ విషయంలో సమన్వయ లోపం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేస్తున్న పనుల్ని వేరే పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయని లగడపాటి చెప్పారు. మా పార్టీలో సమన్వయం కొంత లోపించిన మాట వాస్తవమే. దాన్ని ఇంకా సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఇప్పుడు సరి చేసుకుంటే, నేను చాలా రోజులు చెప్తున్నాను, వేరే వాళ్ళు మన పథకాల్ని చెప్పుకొని ఓట్లు సంపాదిస్తున్నారు, మనం ఎందుకు చెప్పుకోలేము? చెప్పుకుంటే మనం సంపాదించుకోవచ్చు కదా. అందుకే అన్న ఏమనంటే, ఇవాళ కావాల్సింది జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ కాదు, జై కాంగ్రెస్. ఆ విధంగా జై కాంగ్రెస్ చెప్తూ, కాంగ్రెస్ పథకాలు చెప్పుకుంటూ ప్రజావాదంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మాకు ఆదరణ బాగుంటుంది. మిగతా నాయకులంతా కాకుండా మరో ఎంపీ జేడీ శీలం కూడా కిరణ్ పనితీరును తప్పు పడుతున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మరింత సమన్వయం కావాలని, అప్పుడే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందని అన్నారు. బహుశా 2 ఏళ్ల తర్వాత అందరూ కలిసి కూర్చొని పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక కోఆర్డినేషన్, కేంద్రంలో ఏ రకంగా ఈ మధ్య సూరజ్ కుండ్ లో మీట్ అయ్యి వారు పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం కావాలి. పార్టీ చేసి ఆలోచించేటువంటి అన్నిటిని కూడా పార్టీ ఆలోచనని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పార్టీ చేసినటువంటి వాగ్దాలని చిత్తశుద్ధిగా ప్రజలకి అందించేదానికి ప్రభుత్వం కృషి చేస్తుందనేటువంటి సందేశం, సంకేతం సరిగా వెళ్ళాలి. ఒకే పార్టీలో ఉంటున్న తెలంగాణ అంశంతో సమైక్యాంధ్ర వాదంతో విమర్శలు చేసుకునే లగడపాటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఢిల్లీలో మీడియా పాయింట్ దగ్గర కలుసుకుని ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. నీలం తుఫాన్ పగబట్టింది, చేతికందిన పంట నీటి పాలైపోయింది. ధైర్యంగా ఉండమని చెప్పిన సర్కార్ మీనమేషాలు లెక్క పెడుతోంది. పరిహారం నిర్ణయించడానికి వేసిన మంత్రివర్గ ఉప సంఘం మీటింగ్లపై మీటింగ్లు పెడుతోంది, అంతేకాని ఏదీ తేల్చలేకపోతోంది. దీంతో అటు ఆర్థికంగా చితికిపోయి ఇటు ప్రభుత్వ సాయం అందక రైతులు మరింత కుంగిపోతున్నారు. We'll be right back.
పెట్టుబడిపై ఎలాంటి భరోసా లేని వ్యవసాయం నీలం తుఫానుతో అతలాకుతలమయ్యింది. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీట మునిగి కుళ్లిపోయింది. పండిన పంట నేలపాలవడంతో రైతన్నలు లబోదీపమంటున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించేందుకు 2-3 రోజులు ఆలస్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఏరియల్ సర్వే కూడా చేశారు. రైతు కష్టం చూసి విచారం వ్యక్తం చేశారు. సాయం అందించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. మొత్తం 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం వచ్చిందని ముందుగా వేసిన అంచనాలను తరువాత 12 లక్షల ఎకరాలకు కుదించారు. ప్రాథమిక అంచనాలే తప్ప క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకోని ప్రభుత్వం హెక్టార్కు ఎంత నష్టపరిహారం ఇవ్వాలనే దానిపై కూడా మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం 6,000 రూపాయలుగా ఉన్న పరిహారాన్ని ఎంత మేర పెంచాలన్నది నిర్ణయించడానికి ప్రభుత్వం 4 మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికీ 3 సార్లు భేటీ అయినా నష్టపరిహారం ఎంత ఇవ్వాలనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. హెక్టారుకు 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రెవెన్యూ మంత్రి రఘువీరా కూడా 10,000 ఇవ్వనున్నట్లు సూత్రప్రాయంగా ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఇంత మొత్తం భరించలేమని ఆర్థిక శాఖ చెబుతోంది. 7,000 నుంచి 8,000 రూపాయల మధ్య పెంచితే కాస్త వెసులుబాటుగా ఉంటుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. మంత్రులు మాత్రం రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఉదారంగా సాయమందించాలంటున్నారు. పంట నష్టాన్ని అంచనా వేయటంలో కూడా కాస్త వెసులుబాటు కల్పించాలంటున్నారు. సూచనల వరకు బాగానే ఉన్నా అది కార్యరూపం దాల్చే క్రమం మాత్రం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వ తీరును టీడీపీ తీవ్రంగా విమర్శించింది. వరదలు ముంచెత్తినా పట్టించుకోని ప్రభుత్వం సాయం అందించడంలో కూడా మినమేషాలు లెక్కేస్తోందని మండిపడుతోంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రఘువీర పాదయాత్రలోనూ, కన్నా లక్ష్మీనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారని, వీరితో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం ఇంకే నిర్ణయం తీసుకుంటుందని ఎద్దేవా చేసింది. హెక్టారుకు కనీసం 10,000 రూపాయల వంతున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. రైతులకి ఇప్పుడు ఇచ్చే సబ్సిడీ 6,000 హెక్టార్కి పెంచాలా ఏమి మీరు రికమెండ్ చేయమని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో కన్సర్న్ మినిస్టర్స్ ఇద్దరు, రఘువీరారెడ్డి ఏమో భగీరథ యాత్ర చేస్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏమో అమెరికాకు పోయినాడు బిజినెస్ పర్పస్, సొంత బిజినెస్ కోసం చూసుకోవడం కోసం ఆయన పోయినాడు. ఈయన ఈ నీళ్ళు వస్తే అంగే నీళ్ళు వస్తే ఎక్కడ ల్యాండ్స్ కొనుక్కోవాలో ఈయన చూస్తున్నాడు. ల్యాండ్స్ అంతా ఎక్కడ కొనుక్కోవాలో, ఏ విధంగా కొనుక్కోవాలో, ఎక్కడ మంచి ఫర్టైల్ ల్యాండ్ ఉంది తక్కువ రేటుకు వస్తుందో ఈయన సర్వే చేసుకుంటున్నాడు. సొంత పనులు తప్ప ఇంకేం కూడా చేయడం లేదు. డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరగనున్న శీతాకాల సమావేశాల్లో నష్టపరిహారం అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. ఆలోగానే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారని మంత్రులు చెబుతున్నారు. ఏది ఏమైనా రైతన్నను ఆదుకుంటామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇవ్వాలో ఇప్పటికీ తేల్చుకోలేకపోవటమే ఇందుకు నిదర్శనం. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లను పరిమితం చేస్తూ సీలింగ్ విధానాన్ని తీసుకురావడంపై వృత్తి విద్యా కాలేజీల కన్సార్టియంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీలింగ్తో అన్ని కళాశాలలకు మేలు జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీలింగ్ వల్ల నష్టమంటున్నారు మరికొందరు. ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2013-14 విద్యా సంవత్సరానికి వృత్తి విద్యా కళాశాలలో సీట్ల సంఖ్యను పరిమితం చేయాలని నిర్ణయించింది. కొత్త కాలేజీలకు అనుమతులపైన పరిమితి విధించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగిలిన జిల్లాల్లో కొత్తగా వృత్తి విద్యా కళాశాలలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇంజనీరింగ్ సీట్లపై పరిమితి విధించాలన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై వృత్తి విద్యా కళాశాలల కన్సార్టియం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. చిన్న కాలేజీలు సీట్ల పరిమితి నిర్ణయాన్ని స్వాగతించాయి. ఈ ఏడాది 50% సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నాయి. నేషనల్ బోర్డు అక్రిడేషన్ పొందిన కాలేజీల్లో 540 సీట్లు, సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో 420 సీట్లు పరిమితం చేయాలని సూచిస్తున్నాయి మధ్యతరహా కాలేజీల యాజమాన్యాలు. సహకరించాలని పెద్ద కాలేజీలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. నాణ్యత పెంచాలి అంటే ఖచ్చితంగా సీట్లు తక్కువ చేయాలన్నది కూడా ఒక మంచి అభిప్రాయంతో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం మేము ఖచ్చితంగా హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. విద్యా సంస్థలను కోరేది ఏంటంటే అందరం కూడా 420కి వద్దాం. ఒక సెక్షన్లో
120 కన్నా ఎక్కువ కావాలంటే అక్రిడేషన్ ఉంటే 180కి పొండి, కానీ అక్రిడేషన్ లేనప్పుడు 120తోనే ఈచ్ సెక్షన్ 120 కన్నా ఎక్కువ పోకుండా 420కి మనం రిస్ట్రిక్ట్ అవుదామని అన్ని విద్యాసంస్థలు కోరుతూ. అయితే రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని పెద్ద కాలేజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీట్లపై పరిమితి విధించడాన్ని తప్పుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించకూడదని పెద్ద కాలేజీలు ఏఐసిటిఈకి విజ్ఞప్తి చేశాయి. అవసరమైతే దీనిపై కోర్టుకెళ్లేందుకు సిద్ధమని ప్రకటించాయి. 420 సీట్స్ కు మాత్రం మన రాష్ట్రంలో కళాశాలల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. కన్సార్షియం ఏదైతే మా మేనేజ్మెంట్స్ కన్సార్షియం ఉందో కన్సార్షియం తరఫున మేము ఒప్పుకున్నా కూడా ఇంకా వేరే అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్స్ మాత్రం ఖచ్చితంగా వీటి విషయంలో ఒప్పుకోమని అయితే చెప్పాయి. మరి వాళ్ళు కోర్టుకు వెళ్తారా లేకపోయేది ఉంటే ఏ రకంగా వాళ్ళు దీన్ని ఛాలెంజ్ చేస్తారనేది మేము చెప్పలేము, కానీ మాత్రం అన్ని కళాశాలలు మాత్రం ఈ విషయంలో ముందుకొస్తలేమని మాత్రం స్పష్టం. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పరిమితి నిర్ణయం మేలు చేస్తోందో చేటు చేస్తోందో మున్ముందు తేలిపోతుంది. లఘు చిత్రాల నిర్మాణం శ్రీకాకుళం రిమ్స్ లో వివాదాలు సృష్టిస్తోంది. హాస్టళ్లలో షూటింగ్స్ పై ఒక వార్తాపత్రిక రాసిన కథనం మెడికల్లో ఆగ్రహం కలిగించింది. అమ్మాయిలు అబ్బాయిల మధ్య అసభ్య సన్నివేశాలు కెమెరాకు ఎక్కుతున్నాయంటూ వచ్చిన వార్తలపై మండిపడుతున్నారు విద్యార్థులు. తప్పుడు వార్తలు రాసి తమ మధ్య విభేదాలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లంతా శ్రీకాకుళం రిమ్స్ లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు. స్టెతస్కోపులతో పాటు ఈ మధ్య వీడియో కెమెరాలకు కూడా ఇక్కడ మెడికోలు పనిచెప్పారు. ఖాళీ సమయాల్లో షార్ట్ ఫిల్ముల చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్లే ఇప్పుడిక్కడ మెడికోలకు షాకిచ్చాయి. హాస్టళ్లలో ఏదో జరిగిపోతుందనే వార్తలు గుప్పమనేలా చేశాయి. అర్ధరాత్రి హాస్టళ్లలో వీడియో కెమెరాలకు పనేంటనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ ప్రముఖ దినపత్రికలో రిమ్స్ లో రాత్రి షూటింగ్ అంటూ ఓ కథనం కూడా ప్రచురించారు. దీంతో లఘు చిత్రాల వ్యవహారం రచ్చకెక్కింది. రిమ్స్ లో విద్యార్థిని విద్యార్థుల మధ్య వివాదాన్ని సృష్టించింది. ఇటు అబ్బాయిలు అటు అమ్మాయిలు రెండు హాస్టళ్ల మధ్య వీడియో బంధం ఒకటి నడుస్తోందన్నది ఈ కథనం సారాంశం. పత్రికలో వచ్చిన ఈ వార్తల్ని చూసి కంగు తిన్నారు మెడికోలు. ఇటు మెడికోళ్ల కుటుంబాల నుంచి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రిమ్స్ లో ఏం జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తాయి. వైద్య విద్య చదువుతారని పంపిస్తే విద్యార్థిని విద్యార్థులకు మధ్య అసభ్య సంబంధాల్ని కలుపుతారా అనే విమర్శలు వినిపించాయి. దీంతో ఇటు మెడికోలు అటు అధ్యాపకులు ఆందోళనలో పడ్డారు. తప్పుడు కథనం ప్రచురించిందంటూ సదరు పత్రికపై యుద్ధానికి సిద్ధమయ్యారు. వచ్చే కొత్త విద్యార్థుల్ని ర్యాగింగ్ భూతం వేధింపులకు గురి చేయకుండా ఉండేందుకు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి లఘు చిత్రం నిర్మించాలనుకోవటం తప్ప అని ప్రశ్నిస్తున్నారు మెడికోలు. పత్రికల్లో వచ్చే తప్పుడు కథనాలతో తాము తమ కుటుంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురయ్యామని చెబుతున్నారు. ఈ లఘు చిత్రం విషయంలో అనేది ఏంటంటే అది ఎవరో మీడియాకి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాలేజీలో ఫ్రెషర్స్ వస్తున్నారు, ఈ టైంలో ర్యాగింగ్ ఇలాంటివన్నీ కాలేజీలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈ ర్యాగింగ్ జరగకూడదు. అదేవిధంగా ర్యాగింగ్ జరిగే టైంలో చిన్న కొంతమంది హర్ట్ అవ్వడం, దాన్ని పర్సనల్గా తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని మేము అపోజ్ చేస్తూ ఒక షార్ట్ ఫిల్మ్ టెలిఫిల్మ్ తీయడం జరిగింది. ఇది ఒక మంచి పర్పస్ కోసం తీయడం జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, దీనివల్ల మా రెప్యుటేషన్ దెబ్బతిన్నట్లు అనిపించింది. నిజాలు తెలియకుండా ఎవరిని అడిగి ఈ విధంగా ప్రచరిస్తారు? ఇంకా ఇది మా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద అభిమాని, ఒక సెన్సిటివ్ ఇష్యూ అమ్మాయిల గురించి ఇలాగా హాస్టల్లో చేయడం అలాగా సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ రోజు అందరినీ ప్రశ్నిస్తున్నాం. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రాత్రిలో ప్రివ్యూలు చూస్తున్నారు, ప్రొఫెసర్ని లెక్క చేయట్లేదు, సరదాలు తీర్చుకుంటున్నారు. ఈ మాటలన్నీ ఏంటి? మేము డాక్టర్స్, ఇక్కడికి చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. మా గురించి ఇలా రాస్తే వీటి కాన్సిక్వెన్సెస్ కి ఎవరు రెస్పాన్సిబుల్? మాకు వీటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇటు సదరు పత్రికలో వచ్చిన కథనం విద్యార్థిని విద్యార్థుల మధ్య కూడా విభేదాలు సృష్టించింది. ఆకతాయి పనులు చేసేవారికి తాము లోకువయ్యామని మరికొందరు మెడికోలు వాపోయారు. అయితే పత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా తప్పని, తమ అనుమతితోనే మెడికోలు లఘు చిత్రాలను రూపొందిస్తున్నారని రిమ్స్ ప్రొఫెసర్స్ డైరెక్టర్స్ చెబుతున్నారు. ఎదురెదురు హాస్టళ్లలో 400 మంది విద్యార్థులున్నా ఏనాడు ఎలాంటి తప్పుడు ఆరోపణలు రాలేదని,
తాజాగా ఓ పత్రిక రాసిన కథనంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి అంటున్నారు. గర్ల్స్ హాస్టల్కి వెళ్ళలేదు, గర్ల్స్ బాయ్స్ హాస్టల్కి వెళ్ళలేదు, ఎవరున్నా వాళ్ళు చిత్రీకరించుకుంటున్నారు. దీన్ని అనవసరంగా మిస్ ఇంటర్ప్రిటేషన్ చేసి తప్పుడు వార్త రావడం చాలా దురదృష్టకరం. ఇటువంటి సున్నితమైన విద్యార్థి ఈ దశలో ఉన్న వాళ్ళని సొసైటీలో బ్యాట్ చేస్తే వాళ్ళు తలెత్తుకొని తిరగడం కష్టం, చదువు కూడా పాడవుతుంది. చాలా దారుణమైన వార్త. ఈ వార్త వేసే ముందు మమ్మల్ని కాంటాక్ట్ చేసి పిల్లలతోనే మాట్లాడి వేసుంటే బాగుంటుంది, నిజంగా ఏం జరుగుతుంది అని. దీని మూలాన వాళ్ళు చాలా మానసికంగా బాధపడుతున్నారు, బయట అవమాన పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదు. వచ్చే ముందు ఇలాంటి వేసే ముందు ఎవరినో మనం కాంటాక్ట్ చేసి స్టూడెంట్స్తోనే మాట్లాడి వేసుంటే కొంచెం బాగుండేది, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా లఘు చిత్రాల నిర్మాణ వ్యవహారం మెడికోల మధ్య స్నేహభావాన్ని దూరం చేశాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి వార్తలు తమను మానసికంగా కృంగదీశాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.